ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రతి 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 లగ్నాలు, 12 రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మన శరీరంలో ఉన్నవే. ఇవన్నీ అలాగే ఈ రోజు మనం స్కాట్లాండ్ లో ఉన్నాము, చలి భాగం ఉంది. సో జర్నీ వేసుకున్నాం, కొంచెం డ్రెస్ కోడ్ మార్చాము. దీని అర్థం ఏంటంటే స్వామీజీ ఏదో మారిపోయారని కాదు, బట్ డ్రెస్ కోడ్ మార్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాతావరణం ప్రకారం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అది వేసుకున్నాం మనం. ఈరోజు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కూడా నాకు, ఏంటంటే స్వామీజీ ఏంటి ఈ డ్రెస్ ఉన్నారేంటి, ఇలా ఉన్నారేంటి అని. బట్ స్టిల్ ఇక్కడ ఉన్న చలికి మనకి జర్కిన్ వేసుకోవాలి, అవసరం అయితే క్యాప్ కూడా పెట్టుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్రహాల గురించి మాట్లాడుకుంటాం. జ్యోతిశాస్త్రం ఏం చెప్తుంది అయితే, స్కాట్లాండ్, స్కాట్లాండ్ అంటే ఒక ప్లేస్, ఎలాంటి ప్లేస్ అంటే, మనకు ఇంగ్లాండ్ తీసుకున్నా అంటే ఇంగ్లాండ్ స్కాట్లాండ్ చూడండి ఎవరు బయటికి వెళ్ళారు, అంత అద్భుతమైన ప్రదేశం అంటాం. ఇక్కడ జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుకుంటుంది అంటే, ఒక రాహు అనే గ్రహం ఏదైతే ఉందో, శుక్రుడు యొక్క గ్రహం ఏదో, ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటేనే గానీ ఇటువంటి ఐలాండ్ మనకు రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే రాహు శుక్రుడు ఇద్దరు బాగున్నప్పుడు ఇక్కడ ఉన్నవాడు వ్యాపార వ్యవహారం ఎలా చేసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు అనే విషయాన్ని మాట్లాడుకున్నాడు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ ని మనం తీసుకున్నట్టుకుంటే, బిజినెస్ మ్యాన్ కి బుధుడు బలంగా ఎలా ఉండాలనుకుంటున్నాం, అలాగే ఎడ్యుకేటెడ్ పర్సన్ కి గురు బలం కూడా అలాగే ఉండాలంటమాట. ఇక్కడ కాంబినేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ బిజినెస్ పీపుల్ హియర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ లేక బట్ దే ఆర్ ఇన్ టు ది బిజినెస్. అంటే ఇక్కడ 90% ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే బుధుడు యొక్క బలంతో ఉన్నవాళ్ళు, రాహు యొక్క మాయతో ఉన్నవాళ్ళు, శుక్రుడు యొక్క యోగంతో ఉన్నవాళ్ళే ఇక్కడ చాలా మంది చెప్తామన్నమాట. అదర్వైజ్ ఇంత ఇటువంటి ప్రదేశంలోనే, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఇంగ్లాండ్ మనం అనుకుంటాము, ఇలాంటి ప్రదేశంలో శుక్రబలం ఏంది, ఆ శుక్రమైన భాగం ఉండదు, బుద్ధుడికి ఆలోచన ఏంది, అటువంటి వ్యాపారం చేయడానికి అవకాశం ఉండదు. అలాగే మనం తీసుకుంటే గురు యొక్క అనుగ్రహం ఏంది, జ్ఞానం ఉండదు అంటాం, కానీ అనేది బుధుడు యొక్క బలమే చాలా పనిచేస్తుంది. అంటే మన జాతకంలోని ఇలాంటి ప్లేస్ రావడానికి బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నా, బుధుడు లాభంలో ఉన్నా, భాగ్యంలో ఉన్నా, మంచి అంటే పాపగ్రహంతో కలగకుండా ఇండివిజువల్ గా బుధుడు గ్రహం అనేది మన జాతకంలో బాగుంటే, దెన్ దానికి తోడు రాహు గారిని కూడైతే, అంటే రాహు మహర్దశ కానీ అంతర్దశ కానీ వస్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రదేశాలకి మనం వ్యాపారం కోసం కానీ చదువుకోవడం కోసం కానీ మనం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందని చెప్పడానికి అవకాశం. ఈ కాంబినేషన్ వల్ల 90% ఇక్కడ ఉందన్నమాట. అంచేత మీరు చూడండి, ఏ ప్రదేశం చూస్తున్నా ఏదో ఒక చిన్న ఫ్రీలాన్స్ కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకునే డబ్బు సంపాదించడం చాలా మంది కనబడుతుంటారు. సో అలాగా మన ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత స్కాట్లాండ్ లో సెటిల్ అవ్వాలి అని వ్యాపారస్తులు ఉంటే మాత్రం అస్ట్రాలజికల్ గా బలం ఉంది లేదు చూడాలి. చూసి అప్పుడు చిన్న చిన్న స్మాల్ ఈవెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, కాన్సెప్ట్ సెల్లింగ్ లా కానీ, లేకపోతే ఒక ఫ్రీలాన్స్ గా ఏదైనా ఒక యాక్టివిటీ చేసి షార్ట్ టర్మ్ మనీ సంపాదించుకోవాలనుకుంటానికి ఈ కాంబినేషన్ ఉందా లేదని చూడాలి. అలా లేనప్పుడు అంటే దాన్ని స్ట్రెంగ్త్ ఎలా పెంచాలి అన్నది అస్ట్రాలజికల్ తెలుసుకుని ఇక్కడ కానీ రావడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్ గా స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. పెంచుకుని కానీ రాగలిగితే మాత్రం యువర్ అగైన్ మిలియనేర్. స్కాట్లాండ్ ఇస్ ఫేమస్ ఫర్ సంథింగ్ యూ నో వెరీ వెల్, అదేంటంటే స్కాచ్ చాలా ఫేమస్ అని అంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే స్కాచ్ కంటే ఇంపార్టెంట్ అంటే వ్యాపారం చాలా ఫేమస్. వరల్డ్ మొత్తం అంతా ఎక్కడికైనా ఏదైనా కావాలంటే ఇక్కడ నుండి వెళ్ళేది ఏంటంటే వ్యాపారం వెళ్తాను. మనీ, మోర్ మనీ యూ కెన్ సీ ఇన్ స్కాట్లాండ్. ఆల్ ది బ్యాంక్స్ ఆర్ ఇన్ స్కాట్లాండ్. ఫైనాన్స్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు స్కాట్లాండ్ ఉంది. ఏంటి కారణం ఏంటంటే బుధుడు యొక్క ప్రభావం ఉందని చెప్తామంట. సో మీ జాతకంలో కానీ బుధుడు బలం ఉంటే యూ కెన్ ప్లాన్ హియర్ అండ్ యూఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ యూఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ది స్కాట్లాండ్. బిజినెస్ మ్యాన్, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ రాగలిగితే, టాప్ మోస్ట్ అంటే టోటల్ ఇంగ్లాండ్, యూకే మొత్తం మీద స్కాట్లాండ్ గారు రాగలిగితే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బిజినెస్ మ్యాన్. అంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ బలము, అంటే చూస్తే క్షేత్ర బలం అని ఉంటాం. దీని బలం ఏం చేస్తానంటే ఆటోమేటిక్గా మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బిలియన్ చేయడానికి బలం సపోర్ట్ చేస్తుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.